సో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా చూస్తుంది? భర్తృగారి సుభాషితము జ్ఞాపకం వస్తా ఉంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖ శిఖామణి అనిపించుకున్నాడు ఆయన పరిపాలనా క్రమం చూస్తే. కాబట్టి ఆయన ఒక ఈ రాష్ట్రానికి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యాడు. దట్ ఈస్ నంబర్ వన్. నీతి చంద్రికలో పరవస్తు చిన్న సూరి గారు కొన్ని శక్తులు చెప్పాడు. భోగాలము దాపురించిన వాడు ఇతుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు అని. ఆ విధంగా వైకాపా పార్టీకి భోగాలం దాపురించింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడు రకరకాల బుద్ధులు పుడతాయి. కాబట్టి వైకాపా పార్టీకి వినాశకాలం దాపురించే ఆ పార్టీ అధ్యక్షునికి విపరీత బుద్ధులన్నీ పుడుతున్నాయి. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవన్నారు. కాబట్టి వైకాపా పార్టీ ఆత్మహత్య చేసుకుంటా ఉంది, ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది. ఈ నిర్ణయము జగన్కు వ్యక్తిగతంగా నష్టము, వైకాపా పార్టీకి నష్టము. ఎట్లా ఎట్లా ఏ విధంగా నష్టం సార్? రామకృష్ణ గారు చెప్పారు, నేను చెప్పాను నేను వెళ్ళాలనుకున్నాము, మేము వెళ్తున్నాము, అలా వెళ్ళగలిగాము అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం లేదా? చెప్తా, ఇది జగన్కు వ్యక్తిగతంగా నష్టము వికాస పులిబెందుల, రెండవది వైకాపాకు పార్టీ పరంగా నష్టము, మూడవది రాయలసీమకు నష్టము, నాలుగవది రాష్ట్రానికి నష్టం. ఇక నెక్స్ట్ వస్తే ఈయన చెప్పింది ఏమి, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతము, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నేను వచ్చేసి ఓవరాల్ గా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నాను అనేది ఓవరాల్ గా ఆయన చెప్పిన సారాంశం. ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్లు తాటి చెట్లు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డి కోసం ఉన్నాయంట ఒక అతి తెలివివంతు. ఎక్కిందేమో తాటి కళ్ళు కోసం, చెప్పిందేమో దూడ గడ్డి కోసం. ఈయన చేస్తున్నది మూర్ఖత్వంతో, కానీ దానికి సాకు వచ్చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం. ఒక నాటు వైద్యుడు ఒక పేషెంట్ వచ్చేసి పంటి నొప్పితో నాటు వైద్య దగ్గరికి పోయాడంట. ఆయనకు వైద్యం తెలియక ఆయన నిలబడుకోమని చెప్పి ఆ పేషెంట్ను వెనకల నుండి వచ్చేసి ఎగిచ్చి తన్నాడంట. అంటే పంటి నొప్పికి తుంటి మీద తన్నాడంట. ఆ పన్ను పోయింది, తుంటి పోయింది. ఇది అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తున్నట్టు నీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ 4.5 సంవత్సరాల్లో చట్ట ప్రకారంగా చేయాల్సిన రాష్ట్ర బడ్జెట్కు సంబంధం లేకుండా కేంద్రంతో తెప్పించాల్సినట్టు ఏం తెప్పించారు? నీకు ఉత్తరాంధ్ర ప్రజలు అడిగింది ఏమిటి, వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి, నువ్వు ఇస్తాండది ఏమిటి? ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నది